భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వనమ రాఘవను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ విపక్షాలు తలపెట్టిన కొత్తగూడెం నియోజకవర్గం బంద్ ప్రశాంతంగా జరుగుతున్న తరుణంలో రోడ్డు మీదకి వచ్చిన వివిధ రాజకీయ విపక్ష నేతలను కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పాల్వంచ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మన తెలంగాణ రాష్ట్రమే కాదు పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రం కూడా మొత్తం అట్టుడికి పోతా ఉన్నది. ఇవాళ ప్రధానమైనటువంటి మడిగ నాగ రామకృష్ణ కుటుంబం చనిపోయేటప్పటికి వెలుగులోకి వచ్చినటువంటి వార్తలే కాకుండా గత చరిత్ర వారు మేము 4 సంవత్సరాలు 4 సార్లు మేము ఎమ్మెల్యేగా పనిచేశాం ప్రజల మద్దతు మాకుందని చెప్తా ఉన్నారు. మిమ్మల్ని వాడగొట్టిన రోజులు ఆయాల మీ ప్రజల మద్దతు మీకు లేదా? తర్వాత ఇవాళ పరిస్థితి పైన ఈ వనమా కుటుంబానికి వేల కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో సిట్టింగ్ జడ్జి ద్వారా దీనిపైన న్యాయ విచారణ జరిపించాలి. సిబిఐ ఐడి దాడులు చేయాలి. వాళ్ళ కుటుంబంలో ఉన్న వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పేట చెరువులో ఉన్నటువంటి 100 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సభ్యుడు వనమా వెంకటేశ్వరరావు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండని చెప్పుకుంటున్నాడు కుమారుడు. ఆ 4 సార్లు కూడా మిత్రపక్షాల ఐక్యతతో ఎమ్మెల్యేగా గెలిచి వచ్చేసిన ఆంబొత్తులాగా ఊర్ల మీద పడి దాదాపు 4-5 ఆత్మహత్యలకి 4-5 హత్యలు చేసి ఈ రోజు వరకు ఒక పెద్ద రౌడీలాగా మనకందరికీ సమాజంలో తెలుస్తున్నటువంటి అధికార పార్టీలో ప్రతిసారి ఉండి చలాయించుకొస్తున్న సంగతి పత్రిక వాళ్ళకి పోలీస్ వారికి అందరికీ తెలుసు. అందుట్లో భాగంగానే నేను ఇప్పుడు సభాముఖంగా పత్రికా ముఖంగా మీ అందరికి చెప్తున్నాను, వనమా రాఘవేంద్రరావుకి ఒక భార్య ఉంది, వనమా రాఘవేంద్రరావుకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, అతనికి ఒక తల్లి ఉంది, అతనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. ఎంత విచిత్ర ధోరణి ఇది! ఇక్కడే ఉన్నాడని ఒకటి, రాష్ట్రాలు దాటిపోయాడని ఒకటి, ఇదిగో ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారని ఒకటి, ఇక ప్రకటించబోతున్నారని ఒకటి, అసలు ఇంకా పట్టుకోనే లేదు తర్వాత చెబుతామని ఒకటి, ఎంత నాటకీయంగా ఉన్నది ఇది! అంత ఘోరమైన పరిస్థితిలో అతను చనిపోయి సెల్ఫీ వీడియో కూడా తీసి ఆ భార్యని తనతో పంపిస్తేనే తప్ప నా ఇంటి సమస్య పరిష్కారం కాదట. ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురై నా కుటుంబంతో సహా నా మళ్ళీ నేను చచ్చిపోయి నా కుటుంబం బతుకుంటే వాళ్ళనెంత ఇబ్బందులకు వేధింపులకు హత్యలకు అత్యాచారాలకు గురవుతారేమో అని చెప్పి మానసికంగా కుంగిపోయి తనకు తానే తన కుటుంబంతో చనిపోయే స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఇప్పటికీ అరెస్టులు నాటకీయంగా మారటం అనేది చాలా దుర్మార్గమైన ఒక వైఖరి. అందుకే ఈరోజు పాల్వంచ పట్టణంలో అన్ని పార్టీలు కలిసి ముయ్యి తీ అని చెప్పిన ముయ్యినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా పాలనటువంటి అనేకమైనటువంటి హెరాస్మెంట్కి ఆయనే బాధ్యుడైపోతా ఉన్నాడు. ఇవాళ అదే మన రామకృష్ణ అనే అతని కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఆ రామకృష్ణ చిన్నపిల్లల పాపం కవల పిల్లలు, ఆ కవల పిల్లలు ఇద్దరు ముద్దు ముద్దు ముద్దొస్తా ఉన్నారు వాళ్ళు, ఆ పిల్లలు భార్యని వాడు ఇద్దరు కూడా ముప్పంటించుకొని గ్యాస్ తోలుకొని చచ్చిపోవడం అంటే ఈ వనమా రాఘవ కారణం. ఈ వనమా రాఘవ మామూలు మనిషి కాదు, అతనికి ఏదో చిన్న సమస్య ఉండి అప్పుల్లో ఉండే అతను తన తల్లి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని పంచుకోవడం కోసం అమ్మ నా ఆస్తి పంచేయమని చెప్పి అమ్మని అడిగితే అమ్మ రాఘవ దగ్గర పోయి అమ్మ కూతురు ఇద్దరు కలిసిపోయి రాఘవనే పంచాయతీ చేయమని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఒత్తిడి చేస్తా ఉన్నాడు ఆస్తి కోసం అని అడిగితే ఆ ఆస్తి కోసం వచ్చి ఈ రామకృష్ణ అనే అతన్ని ఈ రాఘవ పిలిచి నీ భార్యని హైదరాబాద్ నాతో పంపిస్తే పిల్లలు లేకుండా తీసుకొచ్చి నాకు అప్పచెప్తే నీ ఆస్తిలో పరిష్కారం చేస్తా అని చెప్పని చెప్పడం ఎంత దుర్మార్గం, ఎంత హెరాస్మెంట్, ఎంత దుర్మార్గుడో ఒకసారి ఆలోచన చేయాలి. దాన్ని తట్టుకోలేక వనమా రాఘవేంద్ర పాపం వనమా రాఘవేంద్ర మాట్లాడిన మాటలకి తట్టుకోలేక భర్త ఉంటే నేను నిన్ను కాపాడుకుంటాను, నీతో ఉంటాను చచ్చిపోయే వరకు, నీతో నేను నాతో నువ్వు అని చెప్పి ప్రమాణాలు చేసుకొని మేము పెళ్లి చేసుకున్నాము. అటువంటి వాడిని నేను నా భార్యని తీసుకెళ్లి వనమా రాఘవకి ఎట్లా చెప్పాలి అని చెప్పే భార్య నా పిల్లల్ని నేను పోయిన తర్వాత ఏమవుతారు, నేను ఒక్కడే సూసైడ్ చేసుకుందాం అనుకున్నా కానీ నా భార్య కూడా మరి యొక్క ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి 5 రోజులుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా మన యొక్క ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ 5వ రోజు అయింది ఇవాళకి కూడా మరి యొక్క వనమా రాఘవని అరెస్ట్ చేయకపోవటము చాలా దురదృష్టకరము. మరి వనమా రాఘవ ఎవరైతే
నలుగురు ఆత్మహత్యలకు కారణమైన మరి రామకృష్ణ గారి సెల్ఫీ వీడియో చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుపడుతున్నది. మన కొత్తగూడ అసెంబ్లీ కాదు తెలంగాణే కాదు యావత్ దేశం సిగ్గుపడుతున్నది. ఇటువంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు ఇక్కడ ఓట్లేసిన ప్రజలు సిగ్గుపడుతున్నారు. కానీ ఆయన అరెస్టు చేయమని ఇన్ని రోజులుగా పోరాటం చేస్తుంటే ఆయన అరెస్టు చేయకపోతే మనం బంధు పిలిపించిన అఖిలపక్షం మరి వాళ్ళు ఆ బంధువులో పాల్గొంటున్న సమయంలో ఇళ్లలోకి పోయి కూడా పోలీసు వాళ్ళు పట్టకరావడం మరి నిందితుని పట్టు వదిలేసి ఈరోజు అఖిలపక్ష నాయకులను అరెస్టులు చేయటం ఏంటంటే మరి ఇటువంటి రాజకీయాలు మరి ఇక్కడే చెల్తున్నాయి. మరి ఇది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏ విధంగా అసలు నిందితుని వదిలేసి అఖిలపక్ష నాయకులు తీసుకొచ్చి ఈరోజు అరెస్టులు చేయటము మరి ఈరోజు స్టేషన్లకు తరలించడం అంటే ఏం పరిపాలన సాగుతుంది ఇక్కడ. నిందితుని వదిలేసి రాజకీయ నాయకులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లకు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో రావడం చాలా దౌర్భాగ్యం. ఇప్పటికైనా మీకు